నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఈరోజు మన తోటకి గోవాడ మా గ్రామం నుంచి మా విశిష్ట అతిథులు వచ్చారు. మా అమ్మాయి చోదరి, మా పెదబాబు, మా సాంశీరావు, ఉప సాంశీరావు వీళ్ళంతా వచ్చారు. గోవాడలో తెలుసు కదా, మొన్న 2-3 వీడియోలు పెట్టాం. క్రాప్ హాలిడే తీసుకున్నారు గోవాడ ఫస్ట్. ఈ మధ్యకాలంలో ఎక్కడ క్రాప్ హాలిడే లేదు, ఎక్కడ కోనసీమలో చేసేవాళ్ళు. అలాంటిది రైతుకు గిట్టుబాటు కావటం లేదు. అన్ని ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి, కూలీల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి రైతుకు గిట్టుబాటు కావాలి, గిట్టుబాటు ధరలు పెంచాలి అని ఊరు ఊరు ఒక మాట అనుకుని క్రాప్ హాలిడే తీసుకున్నారు. అందుకు ఇది తీసుకుని కూడా 10 రోజులైంది. ఆ తరువాత మా గోవాడ గ్రామం ప్రభావంతో కాంచినార గ్రామం వాళ్ళంతా క్రాప్ హాలిడేకి వచ్చారు. ఇప్పుడు దుగ్గిరాల, గోడవల్లి కొన్ని గ్రామాలు, నాకు కొన్ని తెలిసిన నిడిబ్రోలు డిస్కషన్ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా మాట్లాడుకుని క్రాప్ హాలిడేలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కడప, అదేవిధంగా నెల్లూరు, ఈ జిల్లాల్లో కూడా డిస్కషన్ నడుస్తుంది. క్రాప్ హాలిడే తీసుకుంటారు వాళ్ళు కూడా. నేను మొన్న వీడియోలో చెప్పినట్టుగా ఒక గ్రామము 2 గ్రామాల వాళ్ళు చేస్తే కాదు, మినిమం ఇంత ఆంధ్ర రాష్ట్రంలో 10-12 జిల్లాల వాళ్ళు క్రాప్ హాలిడేకి వస్తే అప్పుడు ప్రభుత్వానికి నొప్పి తగిలింది, అప్పుడు రైతు పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు దాకా మాత్రం గవర్నమెంట్ అవేర్ కాదు. కాబట్టి రైతు సోదరులు, మీరు కూడా ఈ కాపాడి తీసుకున్న గ్రామాల సంఘీభావంగా మెల్లమెల్లగా మీరంతా రావాల్సిందేనండి. ఇవాళ కాకపోతే రేపాకి ఎల్లుండి తప్పదు. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు కావట్లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, మన కుటుంబ పోషణ కూడా ఖర్చులు ఎక్కువైనాయి. కాబట్టి మనకి గిట్టుబాటుకు వస్తేనే మనం వ్యవసాయం చేద్దాం. ఈ మోటివ్లో మీరు కనుక చేసి క్రాప్ హాలిడే తీసుకోగలిగితే అందరూ ఒక మాట మీదుగా, అప్పుడు మీరు అందరూ సస్టైన్ కాగలుగుతారు. లేకపోతే మాత్రం ఇండివిజువల్గా ఉన్నంతకాలం మన రైతుల్లో అనైక్యత, ఐక్యత లేదని ఈ ప్రభుత్వాలు ఎట్లాగే ఉదాసీనంగా రేట్లు పెంచరు. ఎందుకు పెంచరంటే ప్రభుత్వమే అతిపెద్ద కొనుగోలుదారైంది ఇక్కడ. ఎందుకు కొనుగోలుదారైందంటే ఈ వడ్లు కొనుక్కుని 1 రూపాయికి కేజీ బియ్యం ఇవ్వాలి, 2 రూపాయలు కేజీ వేయాలి. అందుకోసం ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ రేటు పెంచితే వాళ్ళకి గిట్టుబాటు కాదు, రైతులు పెంచితే. కాబట్టి రేటు పెరగకుండా వాళ్ళే ఆపగలుగుతున్నారు. రైతు బాధ రైతుది, రైతు చెప్పుకోలేడు, యూనిటీ లేదు కాబట్టి చెప్పుకోలేడు. ఒకప్పుడు రైతు నాయకులు ఉండేవాళ్ళు, రంగా గారు, చరణ్ సింగ్, టికాయత్, సమ్ నారాయణ స్వామి నాయుడు గారు, ఎవరెవరో ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు, లేరు, పెద్దవాళ్ళు అంతా గతించారు. ఇప్పుడు లేక నాయకత్వం లేక ఏమైందంటే ఎవరి దారి వాళ్ళు అయిపోయింది. ఈ గ్లోబలైజేషన్లో కూడా ఇక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసుకున్నారు, ఎవరి మాట అనుకున్నారు. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించండి. ఈ క్రాప్ హాలిడే చేసుకున్న రైతులు సంఘీభావంగా మీరు ఆలోచించండి. మీకు గిట్టుబాటు కాదని మీ మనసుకు తెలుసు. ఇక్కడ పార్టీలు ఇవన్నీ పెట్టుకోవద్దండి. దయచేసి రైతు అంటే రైతు, ఏ పార్టీలో ఉన్న రైతే. పార్టీల పేర్లు నేను చెప్పను. మనంతా రైతు కులం, రైతులం, రైతు కులం. అంతేగాని ఇక్కడ పార్టీలు, ఇక్కడ కులాలు, ఇక్కడ మతాలు, ఇక్కడ జాతు ఇవ్వద్దండి. ఇవి రైతు పంటే పండిస్తేనే దేశం మొత్తం అన్నం తింటున్నారు. చెప్పాను కదా, ప్రధానమంత్రి నుంచి పట్టవారి దాకా, ముఖ్యమంత్రి నుంచి చెప్పరాసి దాకా వీళ్ళంతా రైతు పండించిన అన్నమే తింటారు. కాబట్టి రైతు సోదరులారా, మీరందరూ మీకు గౌరవం కావాలన్నా, మీ పంటకు విలువ రావాలన్నా మీరందరూ ఒక దారికి రావాల్సిందే. ఒక యూనిటీ మీద ఉండాలా. మీరు ఇప్పుడు ఆ క్రాప్ హాలిడే తీసుకున్న గ్రామాల రైతులు సంఘీభావంగా ఒక్కొక్క గ్రామం వాళ్ళు రండి. నేను ఎందుకంటే నిన్న కూడా అన్నాను, ఎందుకంటే అందరు చేస్తే చేయండి, ఒకళ్ళు వారా చేస్తే సక్సెస్ కాదన్న ఆ మాట వాస్తవం. ఎందుకంటే అందరు చేయాలి, అందరు చేయిందే మాత్రం ఒక గ్రామం ఆరో గ్రామం చేస్తే ఫెయిల్ అవటం అనేది కాదు. అందరూ రావాలి, అందరికీ సమస్య, జాతీయ సమస్య ఇది. 29 రాష్ట్రాల్లో రైతాంగం మొత్తం ఇదే బాధపడుతున్నారు. పంజాబ్లో అదే బాధ, రాజస్థాన్లో అదే బాధ, అస్సాంలో అదే బాధ, మేఘాలయలో అదే బాధ, కేరళ, తమిళనాడులో కూడా అదే బాధ. కాబట్టి రైతాంగం, రైతు ఎక్కడన్నా రైతే. కాబట్టి రైతులందరూ సంఘటితంగా ఒక దారికి వచ్చి మీరు ప్రకృతి వ్యవసాయంలోకి రండి. 2 ఖర్చులు తగ్గించుకోవాలండి. అసలు మీరు ఎందుకు కొనుక్కొచ్చి వ్యవసాయం చేస్తున్నారండి? నేను ఒక మాట్లాడతా రైతు సోదరులారా, మీరు అన్ని కొనుక్కొచ్చి వ్యవసాయం చేస్తున్నారు. మా తాత ముత్తాతలు ఏం కొనేవాళ్ళు కాదు. మీరు గమనించండి, 50 ఏళ్ళ నుంచి అన్ని నెలమెల్లగా ట్రాక్టర్ అడిగి డబ్బులు, విత్తనం అడిగి డబ్బులు, ఎరువులు అడిగి డబ్బులు, పెస్టిసైడ్ అడిగి డబ్బులు, కూలీ అడిగి డబ్బులు, ఇవన్నీ మన పెట్టేతలకి ఏమవుతుంది, ఖర్చులు పెరిగిపోయాయి. మనకు వచ్చే పంట ఏమన్నా వాళ్ళు ఎవడో వేరే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రేట్లు పిచ్చేస్తున్నారు. కాబట్టి మా గోవాడ రైతులకి సంఘీభావంగా మీరందరూ, మీరు కూడా, మీకు కూడా సమస్య కాబట్టి చక్కగా ఈ క్రాప్ హాలిడేలోకి రండి, సక్సెస్ చేసుకోండి.
అందరూ ఒక మాట మీద ఉంటే ప్రభుత్వం వస్తుందండి. మీ శ్రేయస్సు కోసం కదా అల్లుంది, ప్రజల శ్రేయస్సు కోసమే కదా ప్రభుత్వాలు ఉండేది. తప్పనిసరిగా చేస్తారు వాళ్ళు. మన మీద ఏమైనా నెగిటివ్ ఉండదు కదా, నెగిటివ్ ఉండదు కదా. రైతులు పంట పండించింది వాళ్ళకి, కాకపోతే ఏంటంటే మనం తెలియపరచాలి. కాబట్టి ఆ క్రాప్ ఆల్రెడీ తీసుకున్న రైతుల్లో కొంతమంది రైతులు ఇవాళ మన తోటకు వచ్చారు గోవాడ నుంచి. వాళ్ళు ఇదిగో మా వాళ్ళు అనమాట, మా సాంబశివరావు, మా అమ్మాయి చౌదరి, మా ప్రసాద్, మా బాబు, వీళ్ళంతా ఇట్లా వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఈ తోట చూడడానికి కూడా వచ్చారు. అసలు మల్టీ క్రాప్ సిస్టమ్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లుంది అనే ప్యాటర్న్లో వచ్చారు. ఒక నిమిషం మా సాంబశివరావు మాట్లాడతాడు. నువ్వు కూడా నీ అభిప్రాయం చెప్పమ్మా, చెప్పమ్మా, దగ్గర కొంచెం దగ్గర ఒక్క నిమిషం చెప్పు. అట్లా ఈ తోట ఎట్లా ఉంది, మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ ఎట్లా ఆలోచించు, దీని గురించి చెప్పు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ హరిబాబు గారు ఈ తోటని పెంచిన విధానం, దాన్ని పోషిస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది. ఇది రైతులకి ఒక ఆదర్శంగా ఉంటుందని అనే అభిప్రాయం నాకు వచ్చింది. ఇక్కడ ఒక్కడ ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ చెరువులు, తోటలు, పక్షులు, పర్టికులర్లీ ఆవులు, గోవులు, గోమూత్రంతో చేస్తున్న ఎరువులు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అందరూ ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని పర్టికులర్లీ ఆయన చెప్పినట్టుగా ఒకే కులం, రైతు కులం, శ్రామికుల కులం, ఇలాగే కానీ కుల మత రాజకీయాలకి అతీతంగా రైతు సోదరులందరూ ఏకమయ్యి కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలంటే, ముందుకు వెళ్తే ఈ పని, వ్యవసాయం అనే పని అద్భుతంగా, లాభదాయకంగా, ఆరోగ్యంగా అందరికీ ఉంటుంది. అంతే, మా సంచరరావు చెప్పినట్టు అందరూ ఒక మాట మీద ఉంటే తప్పనిసరిగా కాపాలడే తీసుకోవచ్చు, మంచి రేట్లు పెంచుతారు ప్రభుత్వాలు కూడా, మద్దతు ధరలు పెరుగుతాయి. మీరు కూడా దానికంటే ముందు నేను చెప్తున్నా కదండి, మీరు ఖర్చులు తగ్గించుకునే వ్యవసాయం చేయండి ఫస్ట్. నేనేం ఖర్చులు లేదండి, నేను నా నో ఇన్పుట్స్, నా దగ్గర ఏమి ఇన్పుట్స్ ఉందో, నా దగ్గర ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బాతులు ఉంటాయి, చేపలు ఉంటాయి, వీటి వ్యర్థాలతోనే నేను వ్యవసాయం చేస్తాను. మళ్ళీ నా దగ్గర ఈ కొమ్మలు, ఈ బయోమాస్, ఆకులు, అలవలు, గడ్డి, గాఢం ఇవన్నీ నేలలో కలిపేస్తాను. ఈ విధంగా చేస్తేనే నేల సస్టైన్ అవుతుంది. ఇవాళ నేను చెప్పాను కదా చాలా వీడియోలో, నా దగ్గర నా భూమి, ఇవాళ మన భూమి 3% సాయిల్ కార్బన్ ఉంది, ఆర్గానిక్ కార్బన్ అంటారు. 3% ఆర్గానిక్ కార్బన్ ఉన్న భూమిలో ఏ ఎరువు వాడకదండి, ఆటోమేటిక్ ఆటి క్రాప్ అదే వస్తుంది. రసాయనిక వ్యవసాయంలో కన్నా కూడా క్రాప్ ఎక్కువ వచ్చింది. నేను ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా సరే రసాయనిక వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో మేము పండించిన పంట వాళ్ళు తీయమనండి, రాదు. వాళ్ళకు ఒక స్టేజ్ వరకే వస్తుంది, ప్రకృతి వ్యవసాయంలోనే క్రాప్ ఎక్కువ వచ్చింది. కాబట్టి దానికంటే ముందు మన భూముల్ని 3% సాయిల్ కార్బన్, సేంద్రీయ కార్బన్ అంటారు, దాన్ని మించేటట్టు చేసుకోగలిగితే 3-4 ఏళ్ళు కష్టపడి డెఫినెట్గా ప్రకృతి వ్యవసాయం సక్సెస్ చేసుకోగలుగుతారు, ఆదాయ మార్గంలోకి వెళ్ళగలుగుతారు. మీరు మోనోక్రాప్ కూడా వదలాలి చూడలేరు, అది కూడా చెప్తున్నా. ఒక వరి, ఒక మామిడి, ఒక జామ, ఆ క్రాప్లు బంద్ చేయండి, మల్టీ క్రాప్కి వెళ్ళాలి. మల్టీ క్రాప్కి వెళ్తేనే రైతు గిట్టుబాటు అయింది. నా దగ్గర మేజర్ క్రాప్లు 7-8 క్రాప్లు ఉంటాయి మేజర్గా ఈ 10 ఎకరాల మీద, కానీ ఉంటానికి 130-140 రకాల పళ్ళు ఉన్నా కూడా 7-8 రకాలు మెయిన్ ఉంటుంది. వీటితో పాటు ఎప్పుడైనా రైతు సోదరులారా, మీరు మహాగని, టీక్ వుడ్, రోజ్ వుడ్, అకేషియా, మ్యాంజియము ఇట్లాంటి ఫారెస్ట్ వుడ్ కూడా పెట్టుకోవాలా, అది ఎక్స్ట్రా ఇన్కమ్ అయింది, అది బోనస్ ఇన్కమ్. మీరు ఈ పళ్ళ చెట్టు ఇప్పుడు అనుభవిస్తారు, ఒక 15-25 సంవత్సరాల తర్వాత అది మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక బోనస్ లాగా, ఒక బంచ్ లాగా ఒక అమౌంట్ మీకు దొరికితే, గోల్డ్ ఒక మైన్లా, ఒక ఏదో ఒక పర్సులాగా మీకు అమౌంట్ దొరికింది, అట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట అది. కాబట్టి రైతు సోదరులందరూ మీరు అందరూ మల్టీ క్రాప్ రండి, ప్రకృతి వ్యవసాయం చేయండి. మీరందరూ ఫస్ట్ ఒక యూనిటీకి వచ్చి గవర్నమెంట్తో మాట్లాడే విధంగా, వచ్చే రైతుల దగ్గరకు వచ్చే విధంగా క్రాప్ హాలిడే మాత్రం మద్దతు ఇవ్వండి, అదైతే మాత్రం నేను సిన్సియర్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ మా రైతు సోదరులు మా వాళ్ళంతా ఇక్కడ ఉంటారు, చూస్తారు, చూసి ఇంకా గోవాడ నుంచి మా రైతులను ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు కూడా వస్తారు, ఇంకా 15-20 మంది రైతులు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో. ఇవాళ మాధవరావు గారు కూడా మాట్లాడాడు, ఆయన రావడానికి ప్లాన్ చేస్తున్నాడు, మండ మాధవరావు గారు. అలాగే ఇంకా రైతు సోదరులు కూడా వస్తారు, వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని మా ఊళ్ళో కూడా, గోవాడలో కూడా కొద్దిగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.